ఈరోజు మన క్లాసుల్లో ప్రభుత్వంలో ప్రధాన అంగాలైనటువంటి శాసన శాఖ అత్యున్నతమా అంటే సుప్రీం అన్సే లేదా కార్యనిర్వహణ శాఖ అత్యున్నతమా న్యాయశాఖ అనేటువంటిది అత్యున్నతమా అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం మనము ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ జనవరి నెలలో అంటే రీసెంట్గా ఎనభై మూడవ విధానసభ స్పీకర్ల సదస్సు రాజస్థాన్లోని జైపూర్లో జరిగింది ఈ విధానసభ స్పీకర్ల సదస్సుకి లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారు అధ్యక్షత వహించారు ఈ ఓం బిర్లా గారు ఒక చిన్న కామెంట్ చేశారు ఏమని ప్రభుత్వంలో ప్రధానంగాలైనటువంటి శాసన శాఖ కార్యనిర్వహణ శాఖ న్యాయశాఖ ఈ మూడు శాఖలలో శాసన శాఖ అనేటువంటిది అత్యున్నతము శాసన శాఖ చెప్పినట్టు కార్యనిర్వహణ శాఖ కానీ న్యాయశాఖ కానీ వినాలి అని చెప్పి ఒక చిన్న కామెంట్ చేశారు సో దాని దృష్టిలో పెట్టుకొని మనము దీన్ని చేయడం జరిగింది ఇదిగో మనకు వచ్చినటువంటి ఆర్టికల్ న్యాయ వ్యవస్థ తన పరిధిలో ఉండాలి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అని చెప్పాడు సో దీంట్లోనే ఏం చెప్పారంటే శాసన శాఖ అనేటువంటిది అత్యున్నతమని చెప్పాడు సరే దీనికి సంబంధించి మనకు ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అనేది డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఏం చెబుతుంది డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అనగానేమి ఎనభై మూడవ అసెంబ్లీ స్పీకర్ల సదస్సు ఎక్కడ జరిగింది అదేవిధంగా దీని మీద ఎలాంటి ప్రశ్న అడగచ్చు అనేటువంటి దాని మీద మనం ఒకసారి చూద్దాం సో మొట్టమొదటిసారిగా మనం కానీ చూసినట్లయితే ప్రభుత్వంలో ప్రధానంగా మూడు అంగాలు ఉంటాయి త్రీ ఆర్గాన్స్ ఉంటాయి ఏంటంటే అవి అంటే ఒకటి శాసన శాఖ లెజిస్లేచర్ అంటారు రెండు కార్యనిర్వాహక శాఖ ఒకేనా కార్యనిర్వాహక శాఖ ఎగ్జిక్యూటివ్ అని అంటాం నెక్స్ట్ మూడోది న్యాయశాఖ ఓకేనా న్యాయశాఖ జుడిషియరీ అని అంటారు జుడిషియరీ అంటారు ఈ మూడు శాఖలు తమ పరిధులకి లోబడి పనిచేసినప్పుడే ప్రజలకు జరిగేటువంటి మంచి అనేటువంటిది జరుగుతుంది ఒకవేళ ఒక శాఖ పరిధిలో మరొక శాఖ గాన జోక్యం చేసుకోగలిగితే ప్రజలకు జరిగేటువంటి మంచి కంటే కూడా చెడు జరగడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది ఎలానో చూద్దాం చూడు సో ఒకటి ఇక్కడ ప్రభుత్వంలో ఎన్ని శాఖలు ఉంటాయి మూడు శాఖలు ఉంటాయి ఒకటి శాసన శాఖ కార్యనిర్వహణ శాఖ న్యాయశాఖ శాసన శాఖ యొక్క విధులు ఏంటి శాసనాలను రూపొందించడం ఎనాక్ట్మెంట్ ఆఫ్ యాక్ట్స్ సో రెండు కార్యనిర్వహణ శాఖ ఏం చేస్తుంది ఈ శాసన శాఖ చేసినటువంటి చట్టాలని అమలు చేస్తుంది ఇక న్యాయశాఖ ఏం చేస్తుంది అని అంటే శాసన శాఖ చేసినటువంటి చట్టాలు కావచ్చు అదేవిధంగా కార్యనిర్వహణ శాఖ చేసినటువంటి పరిపాలన చర్యలను కావచ్చు రాజ్యాంగబద్ధంగా ఉన్నదా లేదా న్యాయ సమీక్ష చేసి తీర్పులు అనేటువంటి దాన్ని ఈ న్యాయశాఖ అనేటువంటిది ఇస్తుంటుంది సో ఇప్పుడు కేంద్రంలో శాసన శాఖ అంటే పార్లమెంట్ కేంద్ర కార్యనిర్వహణ శాఖ అంటే కేంద్ర మంత్రి మండలి న్యాయశాఖ అంటే కేంద్ర స్థాయిలో కోర్ట్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి సరే ఇక్కడ మనం చూద్దాం ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి మాంటెస్కు అనేటువంటి వ్యక్తి పద్దెనిమిదవ శతాబ్దంలో ఎయిటీన్త్ సెంచరీలో కరెక్ట్గా చెప్పాలంటే పదిహేడు వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో డాక్టర్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ థిరీ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు అంటే అధికార బుద్ధీకరణ సిద్ధాంతం అని లేదా అధికారాల విభజన సిద్ధాంతం అని పిలుస్తారు డాక్టర్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అధికారాల విభజన సిద్ధాంతం అనేటువంటి దాన్ని తీసుకొచ్చాడు అంటే ఇతను ఏమంటాడంటే అనేటువంటి ఆయన సో ప్రభుత్వంలో ఎన్ని శాఖలు ఉంటాయి మూడు శాఖలు ఉంటాయి కదా ఏ శాఖలను ఇప్పుడు మనం మాట్లాడాం కదా ఒకటి శాసన శాఖ రెండు కార్యనిర్వహణ శాఖ మూడు న్యాయశాఖ ఈ మూడు శాఖల మధ్య అధికారాల విభజన జరిగి ఈ మూడు శాఖలు తమ పరిధిలో మాత్రమే పనిచేయాలి ఒక శాఖ ఇంకొక శాఖ పరిధిలో జోక్యం చేసుకోకూడదు అని చెప్పి మాంటేసుకునేటువంటి ఆయన తెలియచేశాడు దీన్నే మనం ఏమంటామంటే అధికార బుద్ధీకరణ సిద్ధాంతం లేదా అధికారాల విభజన సిద్ధాంతం అని పిలుస్తారు ఇప్పుడు మన రాజ్యాంగంలో మీరు కానీ చూసినట్లయితే ఈ అధికారుల విభజన అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు శాసనశాఖ ఏం చేయాలి చట్టాలను రూపొందిస్తుంది అవునా చట్టాలను రూపొందిస్తుంది ఇప్పుడు ఈ చట్టాలు దేనికి అనుగుణంగా ఉండాలి రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి అంటే ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి శాసనం ఏంటి రాజ్యాంగం కదా శాసన శాఖ చేసినటువంటి చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉండాలి మరి కార్యనిర్వహణ శాఖ ఏం చేస్తుంది పరిపాలన అనేటువంటి దాన్ని చేస్తుంది మరి ఈ పరిపాలన దేనికి అనుగుణంగా ఉండాలి రాజ్యాంగానికి అనుకూలంగా ఉండాలి మరి న్యాయశాఖ ఏం చేస్తుంది న్యాయ సమీక్ష చేసి తీర్పులు ఇస్తుంది ఓకేనా జ్యుడిషియల్ రివ్యూని పిలుస్తాం న్యాయ సమీక్ష చేసి తీర్పులు అనేటువంటి దాన్ని ఇస్తుంది అంటే శాసన శాఖ చేసినటువంటి చట్టాలు కావచ్చు కార్యనిర్వహణ శాఖ చేసినటువంటి పరిపాలన చర్యలు కావచ్చు న్యాయశాఖ అంటే న్యాయశాఖ వాటిని రాజ్యాంగబద్ధంగా ఉన్నదా లేదా న్యాయ సమీక్ష చేసి తీర్పులు అనేటువంటి వాటిని ఇస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి ఇప్పుడు శాసన శాఖ ఏం చేస్తుందండి చట్టాలను రూపొందిస్తుంది ఎనక్ట్మెంట్ ఆఫ్ లాస్ అని అంటారు మరి కార్యనిర్వహణ శాఖ ఏం చేస్తుంది కార్యనిర్వహణ శాఖ ఏం చేస్తుంది అని అంటే ఆ చట్టాలని అమలు చేస్తుంది ఆ చట్టాలని అమలు చేస్తుంది న్యాయశాఖ ఏం చేస్తుంది వాటిని న్యాయ సమీక్ష చేసి తీర్పులను ఇస్తుంది ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ చూసినట్లయితే మీరు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీ అని చెప్పి ఒక ఆర్టికల్ ఉంటుంది ఈ ఆర్టికల్ ఏం తెలియజేస్తూ ఉంది కార్యనిర్వహణ శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయాలి కార్యనిర్వహణ శాఖ నుంచి న్యాయశాఖ అనేటువంటి దాన్ని వేరు చేయాలి అని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు న్యాయశాఖ అనేటువంటిది ఇండిపెండెంట్గా ఉండాలని చెప్తా ఉంది సో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో చట్టం మార్పులు తీసుకొచ్చి న్యాయ వ్యవస్థను పూర్తి స్థాయిలో కార్యనిర్వహణ శాఖ నుంచి వేరు చేయడం జరిగింది అదేవిధంగా మీరు చూసినట్లయితే ఆర్టికల్ నెంబర్ వన్ ట్వంటీ వన్ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద పార్లమెంట్లో చర్చించకూడదు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద కానీ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నటువంటి అంశాల మీద సు పార్లమెంట్లో చర్చించకూడదు ఆర్టికల్ నెంబర్ వన్ ట్వంటీ వన్ అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ నూట ఇరవై రెండు ప్రకారం పార్లమెంట్లో చర్చించేటువంటి అంశాల మీద పార్లమెంట్లో చర్చించేటువంటి అంశాల మీద సుప్రీంకోర్టు అనేటువంటి విచారణ చేయకూడదు అంటే ఇక్కడ పార్లమెంటుకి అధికారం ఇచ్చినట్టేనా సుప్రీంకోర్టుకు కూడా అధికారం ఇచ్చినట్టే అధిక అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ పదమూడు ప్రకారం ప్రాథమిక హక్కులకు విరుద్ధమైనటువంటి శాసనాలు లేదా శాసనాల్లో ఉన్నటువంటి ఏదైనా అంశం చెల్లుబాటు కాదు అని చెప్పేటువంటి అధికారము సుప్రీంకోర్టుకు ఉంటుంది ఆర్టికల్ నెంబర్ పదమూడు ప్రకారం అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ వన్ త్రీ వన్ మీరు కానీ చూసినట్లయితే సుప్రీంకోర్టు యొక్క ప్రాథమిక విచారణ అధికారాల గురించి తెలియజేస్తా ఉంది సుప్రీంకోర్టుకి మాత్రమే ఉన్నటువంటి అధికారాలను అంటే సుప్రీంకోర్టు మాత్రమే విచారించదగ్గ అంశాలను ఏమంటామంటే సో ఒరిజినల్ జ్యుడిషన్ పవర్ ఆఫ్ సుప్రీంకోర్టు అని పిలుస్తారు లేదా సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ విచారణ అధికారులు అంటారు ఒక మూడు అంశాల మీద సుప్రీంకోర్టుకి విచారణ అధికారాలు ఉంటాయి ఉదాహరణకి ఆర్టికల్ కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య వచ్చేటువంటి వాదాలు విచారించేది సుప్రీంకోర్టు కేంద్రానికి ఏదైనా రాష్ట్రాల మధ్య వచ్చేటువంటి వాదాలను విచారించేది సుప్రీంకోర్టు రాష్ట్రాల రాష్ట్రాల మధ్య వచ్చేటువంటి వివాదాలను విచారించేది కూడా సుప్రీంకోర్టు ఆర్టికల్ నెంబర్ వన్ త్రీ వన్ అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ ప్రకారం ఆర్టికల్ నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ ప్రకారము రాజ్యాంగంపై చివరిగా వ్యాఖ్యానించేటువంటి అధికారం సుప్రీంకోర్టుగా మాత్రమే ఉంది రాజ్యాంగం యొక్క అర్ధ వివరణ ఇచ్చేటువంటి అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉంది ఆర్టికల్ నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ ప్రకారం నెక్స్ట్ అదేవిధంగా మీరు చూసినట్లయితే ఆర్టికల్ నెంబర్ వన్ ఫార్టీ టూ ప్రకారము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను అమలు చేయడానికి సుప్రీంకోర్టు ప్రత్యేకమైన ఆదేశాలను జారీ చేయవచ్చు ఈ ఆదేశాలను భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా పాటించాలి అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే శాసన శాఖ కార్యనిర్వహణ శాఖ న్యాయశాఖ మధ్య అధికారుల విభజన అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంటుంది సో ఇంకా మీరు చూడండి కొన్ని ప్రొవిజన్స్ సో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ యాభై మూడు క్లాస్ వన్ ప్రకారము దేశ పరిపాలన మొత్తం కూడా రాష్ట్రపతి పేరు మీదగానే జరగాలి దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదగానే జరగాలి సో రాష్ట్రపతి తనుక తనుగా కానీ లేదా ఇతరుల యొక్క సహాయంతో కానీ నిర్వహించవచ్చును ఈ అంశాన్ని ఏ కోర్టులో కూడా న్యాయ సమీక్షగా గురి చేయకూడదు అని చెప్తా ఉంటుంది సో అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ సెవెంటీ ఫోర్ క్లాజ్ వన్ ప్రకారం దేశ పరిపాలనలో రాష్ట్రపతికి సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి అనేటువంటిది ఉంటుంది ఓకేనా ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి ఉంటుంది ఇది ఇచ్చేటువంటి సలహాలు సూచనల ఆధారంగా దేశ పరిపాలనను రాష్ట్రపతి నిర్వహిస్తారు సో ఈ ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి ఇచ్చేటువంటి సలహాలు సూచనలను ఆర్టికల్ నెంబర్ సెవెంటీ ఫోర్ క్లాస్ టూ ప్రకారము సుప్రీంకోర్టు కూడా న్యాయ సమీక్ష చేయడానికి ఆస్కారం లేదు ఓకేనా సుప్రీంకోర్టు కూడా న్యాయ సమీక్ష చేయడానికి ఆస్కారం అనేటువంటిది లేదు ఇక్కడ కేంద్రంలో మీరు చూసినట్లయితే అంటే ఇక్కడ మనము ఇంకా కూడా మీరు ప్రయోజనం చూడొచ్చు సో ఆర్టికల్ నెంబర్ సెవెంటీ సెవెన్ క్లాస్ వన్ ప్రకారం పార్లమెంటు చేసేటువంటి చట్టాల మొత్తం కూడా పార్లమెంటు చేసేటువంటి చట్టాల మొత్తం కూడా రాష్ట్రపతి పేరు మీదగానే జరగాలి బై ద నేమ్ ప్రెసిడెంట్ ఈ అంశాన్ని ఏ కోర్టులో కూడా న్యాయ సమీక్ష చేయకూడదు అని చెప్పి ఆర్టికల్ నెంబర్ సెవెంటీ సెవెన్ క్లాస్ టూ అనేటువంటిది తెలియచేస్తూ ఉంది అంటే ఇప్పుడు ఈ మూడు అంగాల మధ్య అధికారాల విభజన జరిగింది కదా ఓకేనా జరిగిందా జరిగింది మరి ఇప్పుడు ఇప్పుడు శాసనశాఖ ఏం చేయాలి చట్టాలు చేయాలి కార్నిర్వహణ శాఖ ఏం చేయాలి పరిపాలన చేయాలి న్యాయశాఖ ఏం చేయాలి న్యాయ సమీక్ష చేసి తీర్పులు ఇవ్వాలి వాటి వాటికి ఏవైతే విధులు ఇచ్చారో ఆ విధుల్ని సక్రమంగా నిర్వహించాలి అవి సక్రమంగా నిర్వహించకపోతే అంటే సక్రమంగా నిర్వహించకపోతే జరిగేటువంటి నష్టం ఏంటి ఒకటి జవాబుదారితనం అనేటువంటిది లోపిస్తుంది ఇప్పుడు దాన్ని ఇప్పుడు శాసన శాఖ చేసినటువంటి చట్టాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూడాలి కదా కార్యనిర్వహణ శాఖ చేసినటువంటి పరిపాలన చర్యలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో లేవో లేవో చూడాలి కదా అది ఎవరు చూడాలి న్యాయ వ్యవస్థ చూడాలి న్యాయ వ్యవస్థ యొక్క విధి అది న్యాయ సమీక్ష చేసి తీర్పులు ఇవ్వడం ఆర్టికల్ నెంబర్ పదమూడు ప్రకారం కావచ్చు వన్ త్రీ వన్ ప్రకారం కావచ్చు వన్ ఫార్టీ సెవెన్ ప్రకారం కావచ్చు అంటే న్యాయ సమీక్ష అధికారం డైరెక్టర్గా సుప్రీంకోర్టుకు ఉందని చెప్పి ఏ ప్రయోజనంలో కూడా చెప్పలేదు కానీ వివిధ ఆర్టికల్లో పరోక్షంగా చెప్పారు ఆర్టికల్ నెంబర్ థర్టీ టూలో కూడా చెప్పుంటారు రాజ్యాంగ పరిహార హక్కు ప్రాథమిక హక్కులకు విరుద్ధమైనటువంటి శాసనాలు ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినట్లయితే వాటి యొక్క ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం రిక్స్ను జారీ చేసేటువంటి అధికారం ఉంటుంది ఉంది అని చెప్పి ఆర్టికల్ నెంబర్ థర్టీ టూలో కూడా చెప్పుంటారు సరే ఇప్పుడు మనం చూద్దాము అంటే ఇప్పుడు శాసన శాసనశాఖ చేసిన చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నవా లేవా కార్యనిర్వహణ శాఖ చేసినటువంటి పరిపాలన చర్యలు రాజ్యాంగబద్ధంగా ఉన్నదా లేదా మరి న్యాయశాఖ ఇచ్చినటువంటి తీర్పు కూడా తీర్పులు కూడా ఎలా ఉండాలి రాజ్యాంగబద్ధంగా ఉండాలి అంటే రాజ్యాంగబద్ధంగా ఉన్నదా లేదా అని చూసేటువంటి అధికారం మళ్ళీ పార్లమెంటుకు ఉంటుంది ఓకే రైట్ దీన్నే మనం ఏమంటామంటే చెక్స్ అండ్ బ్యాలెన్స్ అంటారు ఓకేనా చెక్స్ అండ్ బ్యాలెన్స్ అంటారు ఇప్పుడు ఉదాహరణకి ఈ చెక్స్ అండ్ బ్యాలెన్స్ లేనట్లయితే మొట్టమొదటి జరిగేటువంటి నష్టం ఏంటి జవాబుదారీతనం అనేటువంటిది లోపిస్తుంది ఎగ్జాంపుల్ ఏంటి జవాబిదారితనం ఎలా లోపిస్తుంది ఇప్పుడు శాసన శాఖ అంటే ఎవరు పార్లమెంట్ కదా అదేవిధంగా కార్యనిర్వహణ శాఖ అంటే ఎవరు కేంద్ర మంత్రి మండల కదా మీరు చూడండి కార్యనిర్వహణ శాఖలో భాగమైనటువంటి డి రాజా తమిళనాడుకు చెందినటువంటి డి రాజా గతంలో ఐటీ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు టూ జీ స్కామ్ అనేటువంటిది జరిగింది వన్ పాయింట్ సెవెన్ సిక్స్ ల్యాక్ క్రోడ్స్ అవినీతి అని చెప్పేసి కాగు చెప్పింది అదేవిధంగా రెండు వందల నాలుగు బొగ్గు క్షేత్రాలను కేంద్ర ప్రభుత్వం వేలా వేసింది రెండు వేల పద్నాలుగు కంటే మునుపు ఆ రెండు వందల నాలుగు బొగ్గు క్షేత్రాలను వేలా వేస్తే ఆల్మోస్ట్ మూడు లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పి కాగు చెప్పింది కాగు చెప్పింది అంటే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పింది తర్వాత ఇదే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు వందల నాలుగు బొగ్గు క్షేత్రాలని సుప్రీంకోర్టు వేలాన్ని రద్దు చేసిన తర్వాత పద్నాలుగు బొగ్గు క్షేత్రాలను వేలం వేస్తే లక్ష కోట్ల లాభం వచ్చిందని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఆ రోజు చెప్పారు పద్నాలుగు బొగ్గు క్షేత్రాలను వేలా వేస్తే వచ్చినటువంటి లాభం ప్రభుత్వానికి లక్ష కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు అంటే మూడు లక్షల కోట్లే కాదు అంతకంటే ఎక్కువ కూడా అవినీతి అనేటువంటిది జరిగిందని చెప్పి మనం అనుకోవచ్చు అంటే ఇక్కడ ఇప్పుడు మన ప్రధానమంత్రి ఉన్నారు కదా రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్కి వచ్చేటప్పుడు ఒకటే చెప్పాడు ఉన్నటువంటి ప్రభుత్వం అవినీతిలో మురిగిపోయింది మీకు అవినీతి ప్రభుత్వం కావాలన్నా అంటే ఇండియా కావాలన్నా స్కిల్ ఇండియా కావాలన్నా స్కిల్ ఇండియా కావాలంటే మాకు ఓటేయండి స్కామ్ ఇండియా కావాలంటే ఓళ్ళకు ఓటేయండి మీ పిల్లలు బడికిపోయి ఏ ఫర్ ఆదర్శ బి ఫర్ బుఫోర్స్ సి ఫర్ కామన్వెల్త్ డి ఫర్ దావోస్ ధన్వంతరి ఇలా స్కామ్ ఇండియా గురించి చదవాలన్నా లేదా మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి ఏ ఫర్ యాంట్ బీ ఫర్ బ్యాట్ సి ఫర్ క్యాట్ డి ఫర్ డాగ్ అనేటువంటి చదవాలన్నా ఆలోచించండి చర్చిగా పెట్టండి మీ ఊర్లో అని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి చెప్పారు కదా అంటే ఇప్పుడు ఏ ఒక్క గాన సుప్రీం పవర్ గాని ఇచ్చినట్లయితే చెక్స్ అండ్ బ్యాలెన్స్ లేనట్లయితే మొట్టమొదటి జరిగేటువంటి నష్టం ఏంటి జవాబిదారతనం అనేటువంటిది లోపించి బంధు ప్రీతి అనేటువంటిది పెరిగి అవినీతి అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏ ఒక్క శాఖ అనేటువంటిది అత్యున్నతమైనటువంటిది కాదు ఓకేనా ప్రభుత్వంలో ప్రధాన శాఖలైనటువంటి శాసన శాఖ కావచ్చు కార్యనిర్వహణ శాఖ కావచ్చు న్యాయశాఖ అనేటువంటిది కావచ్చు ఏ ఒక్క శాఖ కూడా అత్యున్నతమైనటువంటిది కాదు ఒక సో ఏ తమకిచ్చినటువంటి విధులను సక్రమంగా నిర్వహిస్తూ పక్క శాఖ యొక్క విధుల్లో జోక్యం చేసుకోకుండా పనిచేసినట్లయితే ప్రజలకు జరిగేటువంటి లాభం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఒక ఉత్తమమైనటువంటి పరిపాలన అందించవచ్చు ఒక సుపరిపాలన అనేటువంటి దాన్ని అందించవచ్చు అయితే మనకు పంతొమ్మిది వందల డెబ్భై మూడో సంవత్సరంలో కేశవానంద భారతి కేసు అనేటువంటిది జరిగింది ఓకేనా కేశవానంద భారతి కేసు అనేటువంటిది జరిగింది ఎక్కడ మన కేరళకు సంబంధించినటువంటి కేసు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మధ్య జరిగిన ఒక కేసు జరిగింది వాస్తవంగా ఈ కేసు అనేటువంటిది ఆదేశక సూత్రాలకి ప్రాథమిక హక్కులకు మధ్య గొడవ ఈ కేసు గురించి మనం సంపూర్ణంగా తెలుసుకోవాలంటే ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య డిస్ప్యూట్స్ గురించి అధ్యయనం చేసిన తర్వాత మనం తెలుసుకోవాలి అయితే ఇక్కడ సింపుల్గా నేను చెప్తున్నాను చూడండి అంటే వాస్తవంగా రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుంది ఆర్టికల్ నెంబర్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారము రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుంది అయితే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను దృష్టిలో పెట్టుకొని తీర్పులు ఇస్తూ ఉంటుంది పార్లమెంట్ ఏం చేస్తుంది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను ఒబే చేస్తూ అంటే వ్యతిరేకిస్తూ రాజ్యాంగ సవరణ చేసి చట్టాలు తీసుకొస్తా వస్తూ ఉంటుంది అయితే అంటే ఎగ్జాంపుల్గా చెప్తా చూడండి పంతొమ్మిది వందల అరవై ఏడులో గోలక్నాథ్ వర్స స్టేట్ ఆఫ్ పంజాబ్ మధ్య జరిగినటువంటి సుప్రీం సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెబుతుంది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు విశిష్టమైనవి ప్రాథమిక హక్కులను సవరించేటువంటి అధికారం పార్లమెంటుకి లేదు ప్రాథమిక హక్కులను సవరించాలంటే మరొక రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసి మరొక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలని చెప్పి పంతొమ్మిది వందల అరవై ఏడులో కేశవానంద భారతి వర్స స్టేట్ ఆఫ్ కేరళ మధ్య జరిగినటువంటి వ్యాధ్యలో సుప్రీంకోర్టు చెబుతుంది ఈ కేసుని ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బయటపడడానికి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో భారత పార్లమెంట్ ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ చేసి లోక్సభ రాజ్యసభ ఆమోదించినటువంటి ఒక రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాలి రాజ్యాంగ సవరణలను న్యాయ సమీక్ష చేసేటువంటి అధికారము సుప్రీంకోర్టుకి లేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ చేస్తుంది పార్లమెంట్ ఇక పంతొమ్మిది వందల డెబ్భై మూడులో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మధ్య జరిగినటువంటి వ్యాధ్యుల్లో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే ఒక రెండు అంశాలు చెప్తుంది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగానైనా సరే సవరించేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుంది కానీ ఈ సవరణలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించకూడదు డస్ నాట్ వైలేట్ కాన్స్టిట్యూషనల్ బేసిక్ స్ట్రక్చర్ సెట్ బై సుప్రీంకోర్ట్ ఇన్ నైన్టీన్ సెవెంటీ త్రీ కేశవానంద భారత వర్స స్టేట్ ఆఫ్ కేరళ సో ఏం చెప్పింది ఇక్కడ భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగానైనా ఏ భాగానైనా సవరించేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుంది అయితే ఈ సవరణలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించకూడదు సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటువంటిది రాజ్యాంగ మౌలిక స్వరూపుల భాగము అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మరి రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏంటి రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే రాజ్యాంగాలు ఎక్కడ కూడా చెప్పలేదు ఏ చట్టంలో కూడా చెప్పలేదు మరి రాజ్యాంగ మౌలిక స్వరూపం ఎలా ఉద్భవించిందంటే సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పులను బట్టి ఉద్భవించింది రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాతలు కొన్ని ఆశయాల మీద లిఖించారు కొన్ని పునాదుల మీద లిఖించారు ఈ ఆశయాలనే ఈ పునాదులనే మనం రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటాం ఈ ఆశయాలకు భంగం కలిగితే దేశ విచ్ఛిన్నం జరుగుతుంది ఈ భారత రాజ్యాంగం ఏ పునాదుల మీదైతే లిఖించారో ఆ పునాదులకు ఒకవేళ భంగం కలిగితే భారత రాజ్యాంగం ఈ దేశం అనేటువంటిది విచ్ఛిన్నం అవుతుందని అని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది సో అధికారాల విభజన అనేటువంటిది రాజ్యాంగ మౌలిక స్వరూపాల భాగం అని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కేశవానంద భారతీయ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మధ్య జరిగినటువంటి సుప్రీం సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అంటే ప్రస్తుతం మనం మాట్లాడుకునేది ఏంటి ప్రభుత్వంలో ప్రధాన అంగాలైనటువంటి శాసన శాఖ కార్యనిర్వహణ శాఖ న్యాయశాఖ ఇవి భారత ప్రజాస్వామ్యం అనేటువంటి రథానికి ఒక బండి చక్రాల వలె ఉంటాయి ఈ మూడు శాఖలు తమకు కేటాయించినటువంటి విధులను చిత్తశుద్ధితో కానీ అమలు చేసినట్లయితే ఈ ప్రజాస్వామ్యం అనంతకాలంలోనే భూతల స్వర్గాన్ని చేరుతుంది ఒకవేళ ఒక శాఖ ఇంకొక శాఖ పరిధిలో కానీ జోక్యం చేసుకున్నట్లయితే సో ప్రజలకి జరిగేటువంటి మంచి కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది ఇటీవల మీరు చూసుంటారు భారత పార్లమెంట్ వ్యవసాయ చట్టాలు అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది వ్యవసాయ చట్టాలు అంటారు అగ్రికల్చర్ యాక్ట్స్ అని అంటారు ఈ అగ్రికల్చర్ యాక్ట్స్ని రద్దు చేయమని చెప్పేసి ఏం ఏం చేశారు ఇప్పుడు రైతులంతా కూడా ఢిల్లీలో కూర్చొని ఉద్యమాలు చేస్తే 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 రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే ప్రధానమంత్రి గారు రైతులకు క్షమాపణ చెప్తూ వ్యవసాయ చట్టాలను వెనక తీసుకున్నారు ఈ వ్యవసాయ చట్టాలు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి రైతులు సుప్రీంకోర్టులో కేసేస్తే సుప్రీంకోర్టు ఈ వ్యవసాయ చట్టాలు అమలులోకి రాకుండా స్టే విధించి పార్లమెంటుకు సూచించింది రైతుల యొక్క అభిప్రాయాలు తెలుసుకొని వాళ్ళ యొక్క అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేయండి తర్వాత మాత్రం ఈ చట్టాలను అమలు లేక తీసుకురా అండి అని చెప్పారు సింపుల్గా వ్యవసాయ చట్టాల్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే గతంలో రైతులు పండించినటువంటి పంటల్ని అమ్ముకోవడానికి వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండేటివి వ్యవసాయ మార్కెట్ కమిటీలు లేపేశారు ఆ చట్టాల ప్రకారం తీసేసి తమకు నచ్చినటువంటి ధరకి రైతులే మీ పంటను అమ్ముకోండి అని అన్నారు కండిషన్ నెంబర్ వన్ రెండోది కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్టింగ్ ప్రైజ్ అనేటువంటి దాన్ని ఇచ్చేది ఆ మినిమం సపోర్టింగ్ ప్రైజ్ కూడా మేము తీసేస్తున్నాము మీకు నచ్చినటువంటి పంటని మీకు నచ్చినటువంటి ధరకే మీరే అమ్ముకోండి అని చెప్పింది అంటే మినిమం సపోర్టింగ్ ప్రైజ్ అంటే ఏం లేదండి ఇప్పుడు మీరు ఒడ్లు పండించారనుకోండి ప్యాడీ చెప్తాదన్నమాట పది బస్తాలని మేము సో ఒక పన్నెండు వేల రూపాయలకి కొనుగోలు చేస్తాం ఇంతకంటే తక్కువ ఎవరు కొనకూడదు అంతకంటే ఎక్కువ మాత్రమే కొనాలి ఒకవేళ రేట్లు కానీ డౌన్ అయితే మేము మీ యొక్క ప్యాడీని అంటే ఒడ్లని ఒడ్లని మేము పన్నెండు వేలు కొంటాం పది బస్తాల వడ్లు అని చెప్పింది దీన్నే మనం ఏమంటామంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ అంటాం సరే ఇప్పుడు మీరు చూడండి మార్కెట్లో ఎప్పుడైనా ఇప్పుడు దానికి టమోటాలు బాగా వచ్చాయి అనుకోండి మార్కెట్లో ప్రొడక్షన్ ఎక్కువైంది అనుకోండి రేటు డౌన్ అయిపోతుంది సో అప్పుడే మీరు చూస్తూ ఉంటారు నింగిని చూసిన టమోటా టమోటా ధర లేక రోడ్ల మీద పారేసినటువంటి రైతులు అని చూస్తుంటాం అదే వర్షాలు వచ్చి ప్రొడక్షన్ తగ్గిపోయి ఏ టమోటాలు రేట్లు ఒక్కోసారి హైక్ అవుతుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో టమోటాలు ఒక కేజీ నూట అరవై రూపాయలు కూడా అమ్ముడయ్యాయి వర్షాల బాగొచ్చి దెబ్బతిన్నది పంట లేదు అప్పుడు పేపర్లు ఏమేస్తారు నింగిను చూసిన టమోటా చుక్కలు చూపిస్తున్న టమోటా ట అందిస్తున్నటువంటి అని పడతాయి అంటే ఇక్కడ మీరు దృష్టిలో పెట్టుకోవాలి ప్రొడక్షన్ ఎక్కువ అయితే రేటు డౌన్ అవుతుంది ప్రొడక్షన్ డౌన్ అయితే రేటు హైక్ అవుతుంది అంటే ఇక్కడ రేటు హైక్ అయినప్పుడు రైతులు మంచి జరుగుతుంది ఇబ్బంది లేదు రేటు డౌన్ అయినప్పుడు అప్పుడు కూడా రైతులకి మంచి జరగాల కదా ఇలా రేటు డౌన్ అయినప్పుడు రైతులను కాపాడుకోవడానికి వాళ్ళు పండించినటువంటి పంటలను కొనుగోలు చేయడానికి వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండేటివి ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నది వ్యవసాయ మార్కెట్ కమిటీలు తీసేసింది మినిమం సపోర్టింగ్ ప్రైస్ కూడా తీసింది అగ్రికల్చర్ యాక్ట్స్ ద్వారా ఇది ప్రభుత్వాన్ని ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రదర్శించారు రైతులు అయ్యా మాకు ఇప్పుడు అంత ఎందుకండి ఇప్పుడు మీకు ఒక ఎకరా ఉంది రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాల్లో మీరు ఎంత పంట పండిస్తారా మహా అయితే ఎనభై బస్తాలు పండిస్తారా ఎనభై బస్తాలు వడ్లు ఎంత ఉంటాయి పుట్టు ఒక పది బస్తాలు వచ్చేసి మనం ఒక పన్నెండు వేల రూపాయలు అనుకుంటే ఇప్పుడు ఎనభై బస్తాలు ఎంత అవుతుంది అప్రాక్సిమేట్లుగా ఎనిమిది రెండులో పదహారు ఆ తొంభై ఆరు వేల రూపాయలు అవుతుంది లక్ష రూపాయలు అనుకుందాం ఈ వడ్లని పండించడానికి రైతులకు అవుతున్నటువంటి ఆ పెట్టుబడి కూడా సేమ్ అదే విధంగా అవుతుంది కదా లక్షకి లక్ష అవుతుంది అందువల్ల కదా రైతులను ఆదుకోవాలని చెప్పి రోజు తెలంగాణలో రైతు బంధు స్కీమ్ ఉంది ఎకరాక పదివేలు ఇస్తున్నారు ఆంధ్రాలో వైఎస్ఆర్ రైతు భరోసా ఉంది పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు రైతులకి పెట్టుబడి సహాయం కింద ఇస్తున్నారు ఇప్పుడు నువ్వు ఈ ఎనభై బస్తాల ఒడ్లను తీసుకొని పోయి మహారాష్ట్రలో కర్ణాటకలో లేదా ఏ పంజాబ్లో పోయి అమ్ముకోగలవా అంత దూరం ఎక్కడ పోతారని ట్రాన్స్పోర్ట్ ఏమైంది దాని పెట్టుబడి ఏమైంది ఎక్కడ అమ్ముకోగలుగుతాం రైతులు ఇదే అన్నారు నో 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 మీరు వ్యవసాయ చట్టాలు చేయొద్దు మా మా మేము పండించినటువంటి పంటలను మీరే కొనండి మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వండి వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండాలని ఉద్యమించారు ఇప్పుడు శాసన శాఖకి పవర్ ఉంది కాబట్టి చట్టాలు చేసావు ఇది కరెక్టా కాదని ఎవడో చూడాలి కదా బ్యాలెన్స్ చేయాలి కదా ఆ బ్యాలెన్స్ చేయడానికే న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఉంది అంటే ఇక్కడ మీరు చూసుకోవాలి ప్రభుత్వంలో ప్రధానంగాలైనటువంటి శాసన శాఖ అత్యున్నతమా కాదు కార్యనిర్వహణ శాఖ అత్యున్నతమా కాదు మరి న్యాయశాఖ అత్యున్నతమా కాదు ఈ మూడిటి మధ్య అధికారాల విభజన జరిగి ఒకదాని పరిధిలో ఒకటి జోక్యం చేసుకోకుండా ఒకదాని అధికారాలను మరొకటి నియంత్రిస్తూ ముందుకు పోయినట్లయితే ఈ ప్రజాస్వామ్యం అనేటువంటిది పరిడి వెళుతుంది ఓకే రైట్ సరే ఇప్పుడు దీని మీద మనకి ఎలాంటి ప్రశ్నలు అడగచ్చు దీని మీద సింపుల్గా ఒకసారి చూడండి గతంలో సివిల్ సర్వీసులో ఒక ప్రశ్న అడిగారు డాక్టర్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ మీన్స్ అన్నాడు అధికారాల విభజన సిద్ధాంతం అంటే ఏంటి అని అడిగాడు ఒకటి సో ఏలో చెప్పారు వన్ ఆర్గాన్ ఆఫ్ ది గవర్నమెంట్ షుడ్ నాట్ అండర్టేక్ ది ఫంక్షన్ ఆఫ్ ది అదర్స్ సో ప్రభుత్వంలో మూడు అంగాలులో ఒక అంగం ఇంకొక ద ఇంకొక అంగం యొక్క విధులలో జోక్యం చేసుకోకూడదు అన్నారు అంటే ఏ కరెక్టే కదా రైట్ సో బీ చూడండి వన్ ఆర్గాన్ ఆఫ్ ది గవర్నమెంట్ షుడ్ నాట్ ఇంటర్ఫియన్స్ విత్ ది ఫంక్షన్ ఆఫ్ ఎనదర్ ఆర్గాన్ అన్నారు ఇంకొక ఆర్గాన్ యొక్క విధులలో ఇంకొక ఆర్గాన్ అనేటువంటి జోక్యం చేసుకోకూడదు అన్నారు అంటే కార్యనిర్వహణ శాఖ యొక్క విధుల్లో శాసన శాఖ జోక్యం చేసుకోకూడదు న్యాయశాఖ యొక్క విధులలో కార్యనిర్వహణ శాఖ జోక్యం చేసుకోకూడదు ఇలా చెప్పుకొచ్చారు అంటే ఇది కూడా కరెక్టే అంటే ఇక్కడ ఏది కరెక్టు ఓన్లీ ఏ కరెక్టా ఓన్లీ బి కరెక్టా బోత్ ఏ అండ్ బిఆర్ కరెక్టా బోత్ ఏ అండ్ బిఆర్ ఫాల్స్ అని అడిగారు సో ఏ కామ బి అనేటువంటిది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ మీరు చూడండి మిమ్మల్ని ఎగ్జామ్లో కూడా అడగచ్చు ఇటీవల అసెంబ్లీ స్పీకర్ల సదస్సు లేదా విధానసభ స్పీకర్ల సదస్సు భారతదేశంలో ఎక్కడ జరిగిందని అడగచ్చు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో జరిగింది నెక్స్ట్ రెండోది దేశంలో జరిగేటువంటి విధానసభ స్పీకర్ల సదస్సుకి ఎవరు అధ్యక్షత వహించవచ్చు ఎవరు అధ్యక్షత వహిస్తారని అడగచ్చు లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు జాగ్రత్తగా చూడండి దేశంలో జరిగేటువంటి ముఖ్యమంత్రుల సదస్సుకి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు దేశంలో జరిగేటువంటి వివిధ రాష్ట్రాల హోమ్ హోమ్ మినిస్టర్ల సదస్సుకి సెంట్రల్ హోమ్ మినిస్టర్ అధ్యక్షత వహిస్తారు దేశంలో జరిగేటువంటి వివిధ విధానసభ స్పీకర్ల సదస్సుకి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తూ ఉంటారు ఓకేనా రైట్ సో ఇది ఈరోజు మన యొక్క కాన్సెప్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్